దేని మీద అయితే దాన్ని వేదంలో అయితే ఋతం అని చెప్పి చెప్తారు. మనం ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి అని చెప్పి చెప్తాం. ఋతం అంటే ఏమిటంటే ఎప్పటికీ మారనటువంటి సత్యానికి ఋతం అని పేరు. సత్యం అంటే ప్రపంచంలో మనం చెప్పేటువంటిది సత్యం కింద. సత్యం వేరు ఋతం వేరు, అంటే సత్యం కంట వెనక్కాలు ఉండేటువంటిది ఋతం. అంటే ఋతం అంటే ఇప్పుడు సత్యం అనేటువంటిది ఎలా ఉంటుందంటే మనకి కొన్ని మనకి సత్యాల కిందే మనకి లెక్క, కానీ అది ఇంకొక లెక్కంగా చూస్తే సత్యం కాదు. ఇప్పుడు మనకి రాత్రి ఉంది పగలుంది ఈ రెండు ఉన్నాయి, కానీ మనం సైన్స్ ప్రకారమో లేకపోతే ఇంకొక గోళం మించో మనం చూస్తే రాత్రి లేదు పగలు లేదు, సూర్యుడు వెలుగు పడుతోంది పట్టం లేదు అంతే. అంతకు మించి ఇది రాత్రి పగలు ఇలాంటివి అనేటువంటిది కాదు అది. అంచేత మనం సత్యం అని చెప్పి దాన్ని భావించినప్పటికీ కూడా ఒక రకంగా అది సత్యం కాదు. అయితే ఋతం అంటే ఏమిటంటే ఎప్పుడు సృష్టి దిగొచ్చినా సరే కొన్ని ముఖ్యమైనటువంటి సూత్రాలు ఉంటాయి, ఆ సూత్రాలతోటే సృష్టి మొత్తం విచ్చుకుంటుంది. విచ్చుకునేటప్పుడు రకరకాలుగా అన్ని అది గులాబీ చెట్టే, అన్ని మొగ్గలు గులాబీ మొగ్గలే, అన్ని పువ్వులే పూస్తాయి. పూసిన పువ్వులు ఒకేలాగా పూసినా కానీ ఒక పువ్వుకి ఒక పువ్వుకి చిన్న చిన్న తేడాలు ఉంటాయి. ఒకదాని రేఖలు కొంచెం పెద్దవిగా ఉండొచ్చు, ఒకదాని రేఖలు చిన్నవిగా ఉండొచ్చు. అవి అన్ని ఒకే చెట్టుకు పూస్తాయి, అన్ని ఒకే జాతికి చెందినవి, అన్ని ఒకేలా వచ్చాయి. విచ్చుకోవడంలో చిన్న చిన్న తేడాలు ఉంటాయి, కానీ వెనక్కాలు ఉండేటువంటి రంగులో కానీ సువాసనలో కానీ మాత్రం అవి మాత్రం మారు. సృష్టి కూడా ఎలా ఉంటుందంటే అదే సూత్రాల మీద విచ్చుకుంటూ ఉంటుంది. సూత్రాలు అడుగునేటువంటి పునాది ఏం మారదు, పునాది మాత్రం అంతే. కానీ పైన కట్టేటువంటి కట్టడాన్ని మనం మార్చుకుంటూ ఉండొచ్చు, పునాదులు మాత్రం మార్చకుండా కట్టడం మాత్రం మారుస్తూ ఉంటాం. అంటే పునాది ఏదైతే ఉంటుందో దానికి ఋతం అని చెప్పలేదు. సాధారణంగా ఆ పునాది మించి లేచినటువంటి కట్టడం ఒకేలా వస్తూ ఉంటుంది, అది సత్యం. ఇది మారితే అప్పుడప్పుడు మారచ్చు మనం సత్యం అనేటువంటిది. అయితే మనం మన స్థాయిలో మనకి సత్యమే లెక్క. అందుకే మనకి పురుష సూక్తంలో కూడా ఏం చెప్తారంటే బ్రహ్మ సృష్టిని చేస్తాడు. ఎలాగ చేస్తాడు, ఇంతకు పూర్వం ఎలా ఉందో అలాగే చేస్తాడు, మళ్ళీ కొత్తగా చేయడానికి ఏమీ ఉండదు. ఇంతకు పూర్వం ఎలా ఉందో అలాగే చేస్తాడు. ఒకటో క్లాస్లో చేరినటువంటి పిల్లవాడికి ఏబిసిడిలో ఆలో నేర్పాలంటే అలాగే నేర్పుతారు, ఇంకోటి ఏమి ఉండదు. ఆ 50 సంవత్సరాలు అయిపోయింది, 100 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు అకారం ఇలాగే రాయాలా, ఇంకోలా రాద్దాం అనేటి ఉండదు. ఆ అనేటువంటిది అలాగే ఉంటుంది. వాడికి కొత్త, మనకది పాత అయిపోయి ఉండొచ్చు, అప్పుడు నేర్చుకుంటున్నటువంటి పిల్లవాడికి ఏవో బీవో అది కొత్త. వాడికి ఆ కొత్త అక్కడి నుంచి వాడి సృష్టి వాడికి అక్కడి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. అందుకే హయ్యర్ లెవెల్లోకి వెళ్తే ఏం చెప్తారంటే ఎవడి సృష్టి వాడిదే, ఎవడికి వాడికి ఎవడికి వాడికి అలాగే కనిపిస్తూ ఉంటుంది. ఒకడికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది, ఒకడికి చాలా దుఃఖమయంగా కనిపిస్తూ ఉంటుంది, కానీ ఉన్నటువంటి సృష్టి అదే. కానీ ఎవరు దాన్ని ఎలాగ దర్శిస్తే అలా కనిపిస్తూ ఉంటుంది. అందుకని కనిపించేటువంటిది ఏది సత్యం కాదని, అదంతా కూడా దానికి శంకరాచార్యుల వాళ్ళు మాయ అని చెప్పి మిచ్చని పేరు పెట్టారు. ఎందుకంటే మనకి చాలా ఆనందం కలిగించేటువంటి పరిసరాలు ఒకటి దుఃఖాన్ని కలిగించవచ్చు, మనకి నచ్చిన సినిమా ఒకటికి నచ్చకపోవచ్చు. అంచేత దోషం మనలో ఉందా సినిమాలో ఉందా అనేటువంటి దానికి మనం చూసేటువంటి దృక్పథంలోనే ఉంటుంది. తప్పిస్తే వాడికి ఎందుకు నచ్చింది మనకి ఎందుకు నచ్చలేదు అనంటే చూసేవాడిలోనే తేడా, వస్తువులో తేడా ఏం లేదు. వాడికి వేసిన సినిమా అదే వేస్తాడు, వాడికేం కొత్తగా మార్చేసి వేరే సీన్లు పెట్టేసి వేరే సంభాషణలు పెట్టి వేయాల, మనకే అదే సినిమా వేస్తారు. కానీ మనకి నచ్చింది వాడికి నచ్చలేదు. అంటే అది నచ్చడము నచ్చకపోవడము అనేటువంటిది మనిషికి ఉండేటువంటి వైయక్తికమైనటువంటి వాడి ఇండివిజువల్ తేడా తప్పిస్తే వస్తువులో ఉండదు. అందుకని సృష్టిలో ఏమీ తేడా ఉండదు, అలాగే ఉంటుంది. కానీ మనకు ఒక్కోసారి నచ్చుతుంది, ఒక్కోసారి నచ్చదు. అందుకని ఎవరి సృష్టి ఎవరి పద్ధతి వాడిదే, అందుకని ఎవరి సాధన వాడిదే, ఎవడి రుచి వాడిదే, ఏదైనా సరే. అందుకని ఆ రకంగా మనకి విచ్చుకుంటూ విచ్చుకుంటూ ఉండడంలో మాత్రం తేడా ఉంటుంది. వెనక్కాల ఉండేటువంటి అంటే సృష్టికి కూడా వెనక్కాల ఉండేటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఋతం అని చెప్పి తెలుసుకుంటాం. అది మాత్రం మారదు, దాన్ని మాత్రం భగవంతుడు కూడా మార్చలేడు. ఇంకా ఆయన చేతుల్లో కూడా ఋతం అనేటువంటి దాన్ని మార్చగలిగినటువంటి శక్తి ఆయనకి లేదు. సత్యం అనేటువంటి దాన్ని అక్కడక్కడ కొంచెం మనం మార్చుకోవచ్చేమో కానీ, అయితే మనకి ప్రాపంచికమైనటువంటి మన స్థాయిలోకి దిగొచ్చిన తర్వాత ఋతాన్నే సత్యం అని చెప్పన్నారు. అంటే తర్వాత కాలం అంతా కూడా సత్యం అని వాడారు, ముందు వేదంలో మాత్రం ఋతం అని చెప్పి వాడారు. అంచేత ఈ రకమైనటువంటి సత్యము కానీ ఋతము కానీ ధర్మం కానీ ఏదైతే ఉంటుందో యుగముల బట్టి దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అందువల్ల మనం మళ్ళీ భగవద్గీత దగ్గరికి వస్తే
ద్వాపర యుగంలో ఉండేటువంటి ధర్మాలు మళ్ళీ కలియుగంలో ఉండేటువంటి ధర్మాలు వేరు. కలియుగంలో ఉండేటువంటి మానవుడికి ఏమిటంటే సందేహాలు ఎక్కువ ఉంటాయి. సమాధానాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా దాన్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఈ రకమైనటువంటి అంటే అర్జునుడు అదే ప్రశ్నలు మూడు సార్లు వేస్తాడు. ఆయన సమాధానం చెప్తాడు, చెప్పిన దాన్నే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది, ఇంకోలా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ అర్జునుడు రాబోయేటువంటి కలియుగానికి సంబంధించినటువంటి మనస్సుతో ప్రవర్తిస్తూ ఉంటాడు. అది మన కోసం ఇచ్చాడు కాబట్టి, ఆయనకు అర్థం అవ్వడం కోసం అని కాదు. ఎందుకంటే ఆయన నరనారాయణులుగా వాళ్ళు ఎప్పుడూ కలిసి పుడుతూనే ఉన్నారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరు అలా కలిపి పుడుతూనే ఉన్నారు. శ్రీకృష్ణుడు ఎంతటి వాడో సుమారుగా ఈయన కూడా అంత కొంచెం తక్కువగా అయినా ఆయన చెప్పినటువంటి ఆ మాత్రం అర్థం చేసుకోకుండా 18 అధ్యాయాలు సాగదీయాల్సినంతటి తక్కువ వాడేం కాదు. అయినా సరే అక్కడ అన్నిసార్లు అంతలాగా అడిగాడు అనేటువంటిది ఏంటంటే, రాబోయేటువంటి కాలంలో ఆ కలియుగంగానికి ఉండేటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో అది ప్రవర్తించడం ప్రారంభిస్తుంది. కాబట్టి మనిషికి సందేహాలు ఎక్కువ కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఉన్నటువంటి వస్తువుని ఉన్నటువంటి దానిగా స్వీకరించేటువంటి దాని బదులుగా దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి రకరకాలుగా ప్రశ్నలు వేసి కొంత సంక్లిష్టం చేసుకుని దాన్ని మనం ఇచ్చేసుకుని ఉండేటువంటి దాంట్లో, అందుకని వాళ్ళకి విప్పి చెప్పి దాన్నే మళ్ళీ ఇంకో రకంగా చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆయన 18 అధ్యాయాలు చెప్పాడు. దీంతో మనకి ఎందుకు ఏం చేశాడు, సాధన పరమైనటువంటి విషయాలు ఇంతవరకు మనకి సృష్టిలో అంటే మనకి శాస్త్రాల్లో దాంట్లో చెప్పినటువంటి సాధన ఏదైతే ఉందో ఆ సాధనని అన్ని రకాలుగానూ ఇచ్చాడు. అంటే ఎవరెవరికి ఏ రకమైనటువంటి సాధన నచ్చుతుందో ఆ రకమైనటువంటి సాధన, కొంతమంది రాజయోగము మొదలైనటువంటి ప్రాణాయామము అవి చేస్తే ఆ రకమైనటువంటి శ్వాస మీద దృష్టి పెట్టి మనస్సుని లగ్నం చేసుకోవడం అనేటువంటి దాన్ని చెప్పాడు. కొంతమంది కేవలము మేము పని మాత్రమే చేస్తాము, పనే భగవంతుడు అని అనుకుంటే ఆ పని ఎలా చేయాలో ఫలితం